పిఎన్బి ఫౌండేషన్ వారు ఎంతో ఆతృతతో నిన్న నుంచి మన వినయ్ గారు అయితే ఎంత పడినట్టుగా చెప్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేడం గారు రాలేకపోతున్నారు. మరి వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పండుగ జరుపుకోవాలని లైనిజం ద్వారా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు వారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తాం. ప్రథమ పౌరాల మిర్యాలగూడ ప్రజలందరికీ చేసిన కుటుంబం నుంచి కోడలు నాగలక్ష్మి భార్గవ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా బిఎం నాయుడు నాగమణి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ టిఎన్బి ఫౌండేషన్ వారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మా ల్యాండ్ మాసెట్టి శ్రీనివాస్ గారికి నిన్న చెప్తే వెంబటే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అందరూ పాలు పంచుకొని పేద ప్రజలందరికీ కొద్దిగా వాళ్ళకి ఏదో అల్పాహారం ఏర్పాటు చేశారు. టిఎన్బి సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా నాగలక్ష్మి భార్గవ కుటుంబానికి, మాసెట్టి శ్రీనివాస్ వారి కుటుంబానికి, నాగమణి దాని తర్వాత బిఎం నాయుడు వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు వాళ్ళందరి పేరు పేరున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు కూడా సంతోషం ఉంది. టిఎన్పి సభ్యులు అదేవిధంగా భార్గవ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరం పాలు పంచుకున్నారు, మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తితో ఆ కుటుంబాలకు వాళ్ళందరికీ ఆశ్వర్యతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చేపట్టడం జరిగింది. కొంచెం ఎదురు నాగలక్ష్మి భార్గవగల పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో అల్పాహారం ఏర్పాటు చేయడం అనేది వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎంబి ఫౌండేషన్ చైర్పర్సన్ తిరునాల నాగలక్ష్మి భార్గవగల గారికి దేవుడి శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము వదిలమ్మ ఉన్నప్పటికీ, ఒకవేళ ఇక్కడ లేకుండా ఒక అవుట్ ఆఫ్లో లాస్ట్ ఇయర్ ఉన్నప్పటి కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం టిఎన్బి ఫౌండేషన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ స్కూల్లో కానీ ఇంతమందుకు అనాథాశ్రమంలో చేసినాం. అన్నవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రోగులకు ఇది అవసరం వస్తుందని చెప్పి ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి అందరి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, మా వదినమ్మ మా నాకు తల్లి గారితో సమానమైనటువంటి మా వదినమ్మ గారికి మరొకసారి జన్మదిన జరుపుకోవాలని విజయవంతంగా 455వ రోజు చేరుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా ఇష్టదైవమైన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వారికి ఎప్పుడూ లభించాలని కోరుకుంటూ వేద మంత్రపూర్వక ఆశీర్వచనం. అలాగే ఈరోజు మన యొక్క మిత్రురాలు తిరునగర నాగలక్ష్మి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ, సకల కార్య దిగ్వేత సిద్ధ్యర్థం సకల దేవత అనుగ్రహ సిద్ధ్యర్థేన సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి రస్తు. విష్ణు హ్యాపీ బర్త్డే అండి నాగలక్ష్మి గారికి. నిండు నువ్వేళ్ళు ఇలాంటి పండుగలు జరుపుకోవాలని వాసు క్లబ్ నుంచి, లయన్స్ క్లబ్ నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు.